ఈ ఆది అంతం కావాలన్నా నా సమస్యకు పరిష్కారం దొరకాలన్నా నువ్వు అడిగినట్లు నేను సంతోషంగా ఉండాలన్నా నేను స్వేచ్ఛగా ఎగరాలన్నా నువ్వు నాకు విడాకులు ఇవ్వాలి నువ్వు నాకు విడాకులు నీ ఇష్టపూర్వకంగా నువ్వే నాకు విడాకులు ఇవ్వాలి చెప్పమ్మా అత్తయ్య ఆయన ముందు నన్ను మన ఫామ్ హౌస్ కి తీసుకెళ్లారు మీనాక్షి త్వరగా టిఫిన్ చేయి ఇంకా తినలేదా అమ్మా నూరా మాకు లేట్ అవుతుంది ఆఫీస్ కి వెళ్ళాలి అర్జెంట్ మీటింగ్ ఉంది టిఫిన్ పెట్టుకుని మీనాక్షి త్వరగా తిను ఆఫీస్ కి టైం అవుతుంది క్రిష్ ఈ రోజు మీనాక్షిని సెలవు తీసుకొని ఇవ్వొచ్చు కదా మమ్ మీనాక్షి మన కంపెనీ చైర్మన్ చైర్మన్ రెండు రోజులు లీవ్ పెడితే ఇంకేమైనా ఉందా ఎన్ని పనులు ఆగిపోతాయి అయినా నిన్న ఒక్క రోజు సెలవు పెట్టినందుకే మీనాక్షి చాలా ఫీల్ అయింది ఈ రోజు తన ఇంట్లో ఉంటే తన మనసంతా ఆఫీస్ లోనే ఉంటుంది ఏమ మీనాక్షి త్వరగా టిఫిన్ చేయి 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 తిని మీనాక్షి మీనాక్షి చేయగడుకో ఆఫీస్కి లేట్ అవుతుంది మేము బయలుదేరుతాం రా 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 మీనాక్షి డౌట్ లేదు కనకం ఏదో జరిగింది మీనాక్షి చెప్పాలనుకుంటుంది క్రిష్ చెప్పనివ్వకుండా జాగ్రత్త పడుతున్నాడు ఇంతకీ బలరాం ఎక్కడా బలరామ్ వచ్చావా వచ్చావా ఏంటమ్మా ఏంటా కంగారు అదేరా క్రిష్ మీనాక్షిల గురించి బలరామ్ క్రిష్ మీనాక్షితో ఎలా ఉన్నాడు మీనాక్షి చెప్తే వినాలని ఉందిరా కానీ వాళ్ళని కళ్ళారా చూసిన వాడివి చెప్పరా వాళ్ళిద్దరూ ఎలా ఉన్నారు
వేరా నిన్నే కృష్ణలో మార్పు కనిపించిందా మీనాక్షిని బాగా చూసుకున్నాడా రే మాట్లాడవేంట్రా అమ్మా తర్వాత మాట్లాడుకుందాం వదిలే चपरा रे बलराम नरालु चिट्ले पोतुनायरा चपरा एं जरिगिंदिरा अम्मा नुव्वु कृष्णनि फालो अवमनि पंपिंचावु नुव्वु चेप्पिनट्टे चाला दग्गरुंडि गमनिंचानु नी अनुमानमे निजमैंदम्मा कृष्ण मीनाक्षिनि बयटिकि तीसुकेल्लिंदि प्रेम पंचडानिकि कादु तनतो संबंधं तेंचुकोवडानिकि बलराम अवनम्मा कृषि ये मात्रं मारलेदम्मा निन्नु मल्ली मल्ली मोसं चेयालनि चूस्तुन्नाडु सारी अम्मा नीन चेप्पेदि निजं अनुकुन्नावा येदो जोक चेसानम्मा अम्मा नन्नु क्षमिंचम्मा कृष्ण मीनाक्षि तो सरिगा लेडनि चेप्ते ఎలా రియాక్ట్ అవుతావని అలా అన్నాను అంతే కానీ నువ్వు ఇలా అయిపోతావని అనుకోలేదమ్మా రేయ్ చీ బలరామ్ ఏంటిది చిన్న పిల్లల్లా ఇలాంటి సమయంలో జోక్ చేస్తారా నీ కక్క గురించి తెలుసుకోడా సారీ పిన్ని రేయ్ బలరామ్ నువ్వు చెప్పింది అబద్ధమేగా అబద్ధమేగా అవునమ్మా అబద్ధమే నిజానికి వాళ్ళు చాలా బాగున్నారమ్మా చాలా ప్రేమగా ఉన్నారు
క్రిష్ నిజంగా మారాడమ్మా నేను చూశాను మీనాక్షి చాలా హ్యాపీగా ఉంది ఆ సంతోషం మీనాక్షి మాటల్లో వినాలరా అత్తయ్య నా కల నిజమైందని మీనాక్షి చెప్పాలి వెళ్ళు వెళ్ళేవేన తిను ఎప్పుడు తిన్నావో ఏమో వెళ్ళు నేనొకవేళ వాళ్ళిద్దరూ అన్యోన్యంగా లేరు అని చెప్పినా మీనాక్షి మాత్రం నాకు ప్రేమ కురిపించాడనే చెప్తుంది అందుకే నేను అదే చెప్పాను నాకు ఇష్టం లేకపోయినా అదే కావాలి మిమ్మల్ని కార్ ఆపండి ఎక్కడికి నేను దింపుతాను కదా నీ నిర్ణయం చెప్పేంత వరకు నువ్వు నా కార్లో రావచ్చు అక్కర్లేదు ఎక్కడికి ఏమైంది ఉన్నటువంటి దిగిపోయా దేనికి ఇక నటించే ఉద్దేశం లేక మీ పక్కన కూర్చున్నంతసేపు కారులో ఉన్నట్టు లేదు అబద్ధంలో ఉన్నట్టుంది ఇక నా వల్ల కాదు లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు ఇక ఊహించుకోలేను ఆ ఊహే నిజమని అత్తయ్య గారిని మోసం చేయలేను ఇప్పుడు అసలు ఏమైందని అంతలా బాధపడిపోతున్నా ఏమైందో మీకు తెలీదా తెలియకుండానే అత్తయ్య గారికి నిజం చెప్పబోతుంటే అడ్డుకున్నారా తెలియకుండానే నన్ను ఇంట్లోంచి తీసుకొచ్చారా తెలిసే అడ్డుకున్నాను తెలిసే బలవంతంగా ఇంట్లో నుంచి తీసుకొచ్చాను ఎందుకంటే నువ్వు 24 గంటల్లో నీ నిర్ణయం చెప్తానన్నా నిర్ణయం చెప్పకముందే నిజం చెప్తే చాలా నష్టం జరుగుద్ది ఎవరికి మీకా నాకా నష్టం జరుగుతుందని మీరంటున్నారు కానీ అత్తయ్యకి నిజం చెప్పకపోతే నా ప్రాణమే పోయేటట్టుంది చూడు నీ మాటలు వింటుంటే నువ్వేదో కొత్త నాటకానికి తెర తీస్తున్నట్టు అనిపిస్తుంది నీ నిర్ణయం చెప్పడానికి నీకు టైం ఇచ్చాను కానీ ఏదోలా నువ్వు ఆ లోపు మా అమ్మకు నిజం చెప్పేస్తే గొడవ ముదిరిపోతుంది అంతా బయటపడిపోతుంది ఇక నిన్ను ఆపేవాళ్ళు ఎవరు ఉండరు జీవితాంతం నా లైఫ్ లోనే సెటిల్ అయిపోవచ్చు అదే గాని దురాలోచన మీరేమనుకున్నా నాకు అభ్యంతరం లేదు మీరెంత అవమానించినా పోయేదేమీ లేదు కానీ ఇక అత్తయ్యని మోసం చేయలేను నమ్మింది 100 సార్లు నమ్మింది మన ప్రేమ మన అన్యోన్యత అంతా నిజం అనుకుంది మోసపోయింది ఇప్పుడు మళ్ళీ మోసం చేయాలని ప్రయత్నిస్తున్నారు వద్దు మీ నాటకంలో తెలుసో తెలియకో భాగస్వామినయ్యాను కానీ ఇప్పుడిప్పుడే బయటపడ్డాను
ఇక నన్ను బయటే ఉండనివ్వండి, నిజంలో బ్రతకనివ్వండి. అంటే మా అమ్మకు చెప్పేస్తావా? ఇక నన్ను బయటే ఉండనివ్వండి, నిజంలో బ్రతకనివ్వండి. అంటే మా అమ్మకు చెప్పేస్తావా? ఇక మోసం చేయను అంటున్నాను, ఇక పాప మూట కట్టుకోలేను అంటున్నాను. మరి విడాకుల సంగతి? అది మనం తెలుసుకోవాల్సింది. అది నాకు సంబంధించిన విషయం. టైం ఇచ్చారుగా, సమాధానం కోసం ఎదురు చూడండి. మై గాడ్, విడాకుల సంగతి తేలక ముందు అమ్మకు నిజం చెప్పేస్తే నో, మొత్తం ఫెయిల్ అయిపోతుంది. ఆపాలి, ఎలాగైనా ఆపాలి. నిజంగా కనకమేనా? డౌట్ లేదు, సేమ్ ఫిజిక్ నా డార్లింగ్ కనకమే. ఈరోజు పర్ఫెక్ట్ గా క్యాచ్ చేసి కనకంతో వెరీ గుడ్ అనిపించుకుని ముద్దు కూడా పెట్టించుకుంటా. కనక అమ్మా చీ వర్లండి. అదేంటి నువ్వు నా కనకనవేగా? అయితే వేళ్ళపాల ఉండదు కొండవతలకి. దీనికి కూడా వేళ్ళపాల? సర్లే, వేళ్ళపాల చూసుకుని వస్తాను. పెడతానులేండి. ఏమండి టైమైందా? వస్తున్నా. దేని కాదు మరి. అవును, ఇప్పుడు నన్ను పట్టుకున్నట్టు గతంలో వసంతని ఎన్నిసార్లు పట్టుకున్నారు? వసంతని ఏంటి, వసంతని పట్టుకున్నారా? అది కదే వసంత, వసంత చంపేసిందే. చీ ఆపండి, సిగ్గులేదు? దాన్ని పట్టుకుని చంపేసింది, మనసు లాగేసిందని వెదపాట్లని మాట్లాడుతున్నారు. వసంత, గౌతమి, ఆపండి. ఇందాక వసంత అయిపోయింది, ఇప్పుడు గౌతమి వచ్చిందా? ఆ పిల్ల మన మీనాక్షికి ఫ్రెండ్, ఈ ఇంటి గెస్ట్. పరువు తీకండి, వెళ్ళండి. వసంత, గౌతమి అక్కడ. ఏంటి టీ కావాలన్నారుగా? కాస్తున్నా. ఏమో నాకు తెలీదు, మీరే కాల్చుకున్నారేమో. వెళ్ళి కూర్చోండి, టీ ఇస్తాను. ఏంటి నేను కాల్చుకున్నాను? నిజంగా మీనాక్షి క్రిష్ కలిసిపోయారా, లేక ఇదంతా డ్రామానా? మీనాక్షి అంటే అంత ఇష్టమే ఉంటే కృష్ణ ముందు మీనాక్షి గురించి అలా ఎందుకు మాట్లాడతాడు? ఏదో జరుగుతోంది. ఇదంతా నాటకమే అనుకుంటే
ఫామ్ హౌస్ లో 12 గంటలు ఏకాంతంగా ఎలా గడుపుతారు? చీ, ఎవరు తెచ్చుంది? లేడీస్ది చున్నీ.